Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత కొద్ది రోజులుగా చూస్తున్నాము గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మాట్లాడుతూ మరి రాజధాని ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ మరి అటువైపు సెక్రటేరియట్కి కానివ్వండి లేదంటే హైకోర్టుకు కానీ వెళ్ళలేనటువంటి ఒక భయానక వాతావరణాన్ని కలుగజేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు గత కొద్ది రోజులుగా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ర్యాలీకి సంబంధించి అనుమతి అడిగినప్పుడు పోలీసు వారు ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ ద్వారా కాకుండా వేరే మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించి ఈరోజు ఏదైనా అలజడి సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే తప్పితే ప్రజల్లో ఒక భయానక వాతావరణం ఏర్పడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రజలు రెచ్చగొట్టే ధోరణిలో ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్పారు, గతంలో రాజధాని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరి అభిప్రాయాలు తీసుకున్నారు, ఎవరిని అన్ని అఖిల పక్షాన్ని ఎప్పుడన్నా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా అంటే అలాంటివి ఏమీ లేదు. మరి ఈరోజు జీఎన్ రావు గారి కమిటీ కానివ్వండి, బీసీఐ కమిటీ కానివ్వండి ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే అధికారాన్ని వికేంద్రీకరించాలి అనేటువంటి ఉద్దేశంతో మూడు ప్రాంతాలలో మనకు కర్నూలు ప్రాంతంలో హైకోర్టు రావాలి, అదేవిధంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని కావాలి, మన అమరావతి ప్రాంతంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ల ఆధారంగా చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఒక ఆందోళన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. మరి గత ఆయన చెప్తా ఉంటారు, నేను 40 ఏళ్ల అనుభవం నాది రాజకీయ అనుభవం అని చెప్పి, మరి అభివృద్ధి హైదరాబాద్ మొత్తాన్ని నేనే అభివృద్ధి చేశాను, అన్నీ కూడా నేనే కట్టించానని కూడా చెప్తూ ఉంటారు. మరి మనం చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం కనకదుర్గ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్గా నిర్మించలేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరి అంతేకాకుండా మనం ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూడా ఉన్నప్పుడు కానివ్వండి, ఏ యొక్క ఆందోళన కూడా శాంతియుతమైనటువంటి ధర్నాలు కానివ్వండి, ర్యాలీలు కానివ్వండి, ఒక శాంతియుత వాతావరణంలో చేసినటువంటి సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గతంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ దాడులు చేయించి అక్రమంగా అరెస్ట్ చేయించినప్పుడు కానివ్వండి, లేదంటే ఆయన వైజాగ్లో క్యాండిల్ ర్యాలీకి వెళ్ళినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనటువంటి ప్రాంతమైనప్పటికీ కూడా ఎయిర్పోర్ట్లో నుండి బయటకు రాకుండా ఆయన అక్కడే ఆపివేసినటువంటి విషయం కానివ్వండి, అదేవిధంగా మరి మా నాయకుడిపై వైజాగ్ ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం జరిగినప్పుడు కానివ్వండి, ఎక్కడా కూడా ప్రజలు శాంతియుతంగా ఉన్నారే తప్పితే ఎక్కడా కూడా ఆందోళన చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు అయితే చేయలేదు. మరి ఈరోజు చూస్తే మరి ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. అంతేకాకుండా మరి ఆ రోజు ఒక మహిళా ఎమ్మెల్యే రోజాని కాన్ఫరెన్స్కి పిలిచి ఆమెని అన్ని ఊళ్ళు తిప్పుకుంటూ కనీసం పిలిచినటువంటి కాన్ఫరెన్స్కి రానిటువంటి పరిస్థితి కూడా ఆ రోజుల్లో ఎదురైనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ చూసి మరి ఈరోజు ఆయన ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. మరి అమరావతి ప్రాంతంలో రైతులు మరణిస్తున్నారు, రాజధాని లేకుండా పోయిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి మనం చూస్తే ఆయన 10 మంది మరణించారు అని చెప్తా ఉన్నారు. మనకు వీరందరూ ఏ విధంగా మరణించారు అని చూస్తే ఈ గోవింద అనే వ్యక్తి, ఆయన 71 సంవత్సరాల వ్యక్తి, ఆయన హార్ట్అటాక్తో 1వ తారీఖున మరణించడం జరిగింది. అదేవిధంగా వెంకటేశ్వరరావు అనే అతను 48 సంవత్సరాల వ్యక్తి, ఆయన కూడా హార్ట్అటాక్తో మరణించడం జరిగింది. అదేవిధంగా గోపాలరావు అనే ఆయన 87 సంవత్సరాల వ్యక్తి, ఆయన హార్ట్అటాక్తో మరణించడం జరిగింది. అదేవిధంగా మల్లికార్జున అనేటువంటి 55 సంవత్సరాల వ్యక్తి హార్ట్అటాక్తో మరణించినట్లు తెలిసింది. అదేవిధంగా ఎర్రమ్మ అనే ఆమె 4 సంవత్సరాల నుండి బెడ్రిడెన్గా ఉంది, ఆమె మరణించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ప్రాంతంలో సహజ మరణాలను కూడా ఏదో రాజధాని కోసం మరణించారని మార్చి శవ రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఏదన్నా ఉంటే చర్చల ద్వారా సాధించుకోవాలి, కానీ ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి వాతావరణంలో
ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజధాని తరలిస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని మాత్రమే చెప్పారు. దాన్ని తీసుకుని ఇక్కడ నుండి పూర్తిగా ఇక్కడ ప్రాంతం రైతులకు అన్యాయం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. గడిచిన కొన్ని రోజులుగా మనం వింటూ ఉన్నాం, రాజధానిని మనం తరలించట్లేదు, అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది, అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములు ఏమైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో మరి గత ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి చేసి వాళ్ళకి అప్పచెప్తామని చెప్పారో అదంతా కూడా అభివృద్ధి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో సీడ్ యాక్సెస్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని ఒక పక్క నుండి చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఏదో ఈ ప్రాంతం వాళ్లకు అన్యాయం జరిగిపోతుందని చెప్తా ఉన్నారు. మరి విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి నగరం, అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే మనకు అభివృద్ధి తొందరగా జరుగుతుందని చెప్పేసి కమిటీలు ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం మరి ఇక్కడ మనం చూస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదటి విడతగా 110,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. మళ్ళీ ఇంకొక 100,000 కోట్ల అదనంగా అయితే కానీ దాదాపు 40-50 సంవత్సరాలకు కానీ ఇక్కడ ఒక పూర్తి స్థాయిలో మనం అభివృద్ధి చెందినటువంటి నగరాన్ని చూసేటువంటి పరిస్థితి లేవు. రాష్ట్ర ఆర్థిక వనరులు ఏ విధంగా ఉన్నాయో, రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులు పాలు చేసి మనకు ఇప్పుడు అప్పచెప్పారో, దాదాపు 250,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి అక్కడ పెట్టినటువంటి అభివృద్ధికి వెచ్చించినటువంటిది కేవలం 5,000 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని వరల్డ్ క్లాస్ రాజధాని అని చెప్పేటువంటి చూపించేటువంటి ప్రయత్నాన్ని చేశారు. మనం అక్కడికి వాస్తవంగా వెళ్తే అక్కడ 2-3 బిల్డింగులు తప్పితే ఏమీ కూడా మనకు కనపడినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళేటువంటి ఉద్యోగులు కూడా 6 దాటితే మనకు బయటికి రావడానికి ఆటోలు కూడా దొరకట్లేదు, కనీసం టీ కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ వాపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అభివృద్ధి వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మనం హైదరాబాదు వదిలేసుకొని పక్కకు రావడం వలన ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాము అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు దక్కుతాయి అనేటువంటి ఉద్దేశంతో మరి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను పరిశీలిస్తున్నప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకుడు గందరగోళం చేస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకుని వచ్చి పోలీసుల్ని రెచ్చగొట్టేటువంటి ధోరణిలోకి వెళ్లడం అన్నది మంచి పద్ధతి కాదా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రైల్లో వర్క్ చేయదలుచుకున్న వాళ్ళు ఇక్కడే ఉంటారండి, ఎందుకంటే సెక్రటేరియట్ ఉంటుంది, కొన్ని ఆఫీసులు ఉంటాయి, ఎవరైతే ఇబ్బంది ఫీల్ అవుతారో వాళ్ళు ఇక్కడే ఉండి పనిచేసుకునే అవకాశం కూడా ఉంది. కొన్ని ఆఫీసులు అంటే ఇప్పుడు జరుగుతుంది స్టడీనేనండి, పూర్తి స్థాయిలో ఏవేవి ఎక్కడ ఉండాలి అనేది ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కమిటీ చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి సందర్భంలో ఏదో పూర్తిగా తరలించుకుపోతున్నారు, ఈ ప్రాంతంలో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఇవన్నీ వార్తలేండి, అంటే మనం చిన్న ఉదాహరణ చెప్తానండి. ఈ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న వెంటనే బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి, ఏమని అక్కడే క్యాబినెట్ జరగబోతుందని చెప్పేసి మంత్రులుగా మాకు కూడా ఒకనొక టైంలో సందేహం వచ్చింది. నిజంగానే మాకు క్యాబినెట్ మీటింగ్ వచ్చేసి వైజాగ్లో జరుగుతుందేమో, మాకు ఇంకా మెసేజ్ రాలేదేంటి, ఎక్కడ జరగబోతుందని కూడా మేము కూడా ఫోన్లు చేసి కనుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మీ వ్యూస్ తప్పితే ఎవరు అంటే ఒక ఆథెంటేటివ్ ఇన్ఫర్మేషన్ వస్తే అది నమ్మొచ్చు. ఇవన్నీ స్పెక్యులేషన్స్కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదనుకుంటున్నాను నేను.